బడికిరాని పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత సిఆర్పి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లదేనని కర్నూలు మండల విద్యాధికారి మౌలాలి తెలిపారు. కర్నూలు మండల సమావేశ భవనంలో సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిఆర్పి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మౌలాలి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 3206 మంది బడికిరాని పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. వారందరినీ సిఆర్పి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల ద్వారా ఒప్పించి బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 15లోపు బడి బయట పిల్లలను బడిలో చేర్పించి ఆన్లైన్లో పొందుపరచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి బడికి రాకుండా ఇంటి దగ్గర ఉండే పిల్లల సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంలో ఇప్పుడు ఆల్రెడీ చైల్డ్ ఇన్ఫో కావచ్చు, అమ్మ ఒడి దానికోసం కావచ్చు, చేపించినప్పుడు వచ్చిన డేటా ప్రకారం ఎక్కడెక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది వాళ్ళ దగ్గర రెడీగా ఉన్న డేటాను మాకు ఫార్వర్డ్ చేశారు. దీని ప్రకారం కర్నూలు మండలంలో 3206 పేర్లు సర్వే చేయవలసి ఉంది. సో ఈ 3206 పేర్లు మనము శనివారం లోపల సర్వే చేసి మళ్ళీ వాళ్ళ వివరాలు కంప్యూటరైజేషన్ చేసి సర్వశిక్ష అభియాన్ అధికారులకు పంపవలసి ఉంది. ఉద్యోగస్తులు సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్. సో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ని మరియు సిఆర్పీలని కలిపి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి రోజుకు 20 పేర్లు కనీసం సర్వే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు రూరల్ గ్రామాల్లో ఉండేటువంటి ఓఎస్సీ అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ బడికిరాని పిల్లల వివరాలని సర్వే చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.